మీరే నేను ఈ సినిమా మన రాగల 24 గంటల్లో మొన్న శుక్రవారం ఫస్ట్ షో ప్రసాద్ ఐమాక్స్ లో నా సోదరులని మీకే నేను ఇడిం జరిగింది చూసిన ప్రతి వాళ్ళు కూడా బయటికి వచ్చి అంటే నన్ను ఇంతకు ముందు చూసిన ప్రతిసారి కూడా నా ప్రతి సినిమాకి అప్రిషియేట్ చేశారు కానీ చూసిన అందరూ కూడా ఆ ముఖంలో ఒక అద్భుతమైన సినిమా తీసావు అని వచ్చి అప్రిషియేట్ చేస్తూ ఉంటే ఈ సినిమా సక్సెస్ నేను ఆ రోజే నేను ఫిక్స్ అయిపోయాను సో అలా నా ఈ సినిమాకి మొదటి సక్సెస్ ముద్ర వేసింది మీరే సో రిలీజ్ అయినటువంటి ఆ రోజు కొంచెం ఫస్ట్ డే సీజన్ బ్యాడ్ అనుకోండి లేదంటే కొంచెం సినిమా జనాల్లోకి వెళ్తాం అనేటటువంటి దానివల్ల అనుకోండి కొంచెం యావరేజ్గా కొంచెం అక్కడక్కడ అటు ఇటు అనిపించేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం సో నిన్న సాటర్డే మార్నింగ్ షో దగ్గర నుంచి మార్నింగ్ షో నుంచి మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో వచ్చేసరికి అన్ని చోట్ల కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్తో చూసిన ప్రతి వాళ్ళు కూడా వండర్ఫుల్ ఫిల్మ్ చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది అని అంటూ ఉంటే చాలా సంతోషంగా ఉందండి ఈరోజు ఈ సక్సెస్ అనేటటువంటిది ముఖ్యంగా మీరు ఈ సినిమాను ప్రమోట్ చేయడం దగ్గర స్టార్ట్ అయింది జనాలు అంటే ప్రేక్షక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసిన ప్రతి వాళ్ళు కూడా ఈ సినిమా గురించి చూసిన వాళ్ళు 10 మందికి చెప్తా ఉన్నారు అలా మౌత్ టాక్తో ఈరోజు ఈ సినిమాకి ఒక పెద్ద సక్సెస్ లేని సినిమాగా అందరి నోట్ల నానుతూ ఉన్నది సో ఇలాంటి ఒక మంచి సక్సెస్ రావడానికి ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళినటువంటి బిఫోర్ రిలీజ్ కానివ్వండి ఆఫ్టర్ రిలీజ్ కానివ్వండి స్టిల్ ఈరోజు కూడా నా కోసం మీరు ఎంతో చేస్తున్నారు సో మీరు చేసేటటువంటి ఈ హెల్ప్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఈ సినిమా గురించి చెప్పాలని అంటే ఇందులో హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరి గురించి సత్య గురించి అండ్ ఇషా గురించి కూడా ప్రతి వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు అంటే సత్య అతని పర్ఫార్మెన్స్ చూసి చాలామందికి భయపడతా ఉన్నారు అంటే ఒక శారీజం అనేటటువంటిది ఈ రేంజ్లో ఉంటుందా అన్న రేంజ్లో అతను పర్ఫార్మెన్స్ చేశాడు బిగినింగ్ నుంచి చెప్తా ఉన్నా ఇతను తెలుగు ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన నటుడు ఇండస్ట్రీకి ఒక వరం అని అలాగే ఈ సినిమా ద్వారా అతను ఖచ్చితంగా అవార్డు వచ్చే రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశాడు ఎన్నెన్నో మనం పొందుతూ ఉన్నాడు అలాగే మన ఇషా ఆమె మన తెలుగు అమ్మాయి సో ఈ ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇది ఒక మన తెలుగు అమ్మాయిని పెట్టి మేము చేసినటువంటి ఈ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నారు ఈ సినిమాలో ఆ అమ్మాయి అందంతో పాటు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది దాన్ని ప్రతి వాళ్ళు కూడా చూసిన ప్రతి వాళ్ళు సత్యాన్ని అంత బాగా గొప్పగా పొగుడుతున్నారు అలాగే ఈ అమ్మాయిని కూడా అంత గొప్పగా ఆ పర్ఫార్మెన్స్ గురించి అందం గురించి మాట్లాడుతుంటే నేను నమ్మింది కరెక్టు అని చెప్పి నేను చాలా సంతోషంగా ఉన్నానండి నా ప్రొడ్యూసర్ ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాని తీసి దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి రిలీజ్ చేయాలంటే దానికి చాలా సత్తా కావాలండి సో ఒక పెద్ద సినిమా రేంజ్లో ఈ సినిమాని చేశాం ఒక క్వాలిటీ సినిమా ఒక అద్భుతమైన క్వాలిటీ సినిమా చేసి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 300 స్క్రీన్స్లో ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది పబ్లిసిటీ వైజ్ ఒక పెద్ద సినిమాకి ఎంత పబ్లిసిటీ చేస్తామో ఆ రేంజ్లో పబ్లిసిటీ చేశాం బిఫోర్ రిలీజ్ కానీ స్టిల్ ఈరోజుకి కానీ సో అలా సినిమా ప్యాషన్తో వచ్చినటువంటి ఆయన సినిమా కోసమే సినిమా కోసమే సినిమా కోసమే ఎంతో చేశాడు చేస్తున్నాడు సో నిజంగా చెప్పాలంటే ఈ సినిమా ఈరోజు ఇంత బాగా వచ్చింది ఈ సినిమా గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు ఆర్టిస్టులు భలే చేశారు డైరెక్టర్ భలే చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ భలే చేశాడు కెమెరామెన్ భలే చేశాడు ఇలా అందరి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారంటే వీటన్నిటికీ ఒకటే రీజన్ ప్రొడ్యూసర్ యొక్క ప్యాషన్ ఆ ప్యాషనేట్తోనే ఈ సినిమాని మేము చేసాం ఈ సినిమా మీద మా శ్రీ నవహాస్ క్రియేషన్స్ బ్యానర్ మీద వాసన్న కానూరు శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్గా నా డైరెక్షన్లో మళ్ళీ అతి తొందరలో అంటే నెక్స్ట్ మంత్ ఇంకో సినిమా స్టార్ట్ చేయబోతున్నాం సో ఆ సినిమాని ఈరోజు గర్వంగా మేము అనౌన్స్ చేస్తున్నాం ఎందుకంటే నా మీడియా మిత్రులు నా ప్రేక్షక దేవుళ్ళు మాకు ఇచ్చిన సక్సెస్ స్ఫూర్తితో ఆ ఉత్సాహంతో మేము ఈరోజు అనౌన్స్ చేస్తున్నామండి ఆ సినిమా పేరు భార్య దేవోభవ ఆల్రెడీ టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేసాం ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా ఆల్రెడీ అయిపోయింది ఈ సినిమా అండర్ ప్రొడక్షన్లో మేము అది చేయడం జరిగింది సో ఆ సినిమాని ఒక ప్రముఖ హీరోతో మేము చేయబోతున్నాం అది ఎలా ఏంటనేది తొందరలో చెప్తాం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే
తల్లికి తండ్రికి గురువుకి ఎలాంటి ఒక రెస్పెక్ట్ మనం ఆ పదాలను ఉపయోగిస్తాము అలాగే భార్య దేవభవ అంటే ప్రతి భర్త జీవితంలోని భార్య స్థానం ఎంత గొప్పది అనేటటువంటి దాన్ని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ గా మేము అంటే సినిమా బిగినింగ్ ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా కడుపుబ్బ నవ్వుకుంటూ ఉంటారు సో అంత ఎంటర్టైన్మెంట్ తో మేము ఆ స్క్రిప్ట్ చేయడం జరిగిందండి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో 10 మంది ఉంటారండి ఒక అందమైన స్క్రిప్ట్ ఇది అంటే మన గతంలో వెంకటేష్ బాబు గారు చాలా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశారు అలా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కూడా నవ్వుకునేటటువంటి ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అతి తొందరలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ సక్సెస్ మీట్ రోజునే సక్సెస్ఫుల్గా ఈ సినిమాను కూడా మేము అనౌన్స్ చేస్తున్నాం